నమస్తే వెల్కమ్ టు బుస్సా మీడియా టీవీ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలంకు రైలు మార్గాన్ని అనుసంధానం చేయబోతున్నారు ఇందుకు సంబంధించి ఒడిశాలోని మల్కాన్గిరి నుండి రాష్ట్రంలోని పాండురంగాపురం వరకు రైల్వే మార్గాన్ని వేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఇందుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తుది సర్వేను దానిపైన సమీక్షను ఆయన నిర్వహించడం జరిగింది ఎప్పటి నుంచో ఈ మార్గాలను సుగమం చేయడానికి సర్వేలు నిర్వహించడం జరిగింది అయితే దీనికి లాస్ట్గా చివరిగా చేస్తున్నటువంటి సర్వే పైన ఒడిస్సాలో ఆయన గత వారం రోజుల నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు అయితే ఇదంతా కూడా ఒడిస్సా నుండి తెలంగాణ ప్రాంతం మీదకు వచ్చే ఏరియా అంతా కూడా గిరిజన ప్రాంతాల నుండి ఈ రైలు మార్గాన్ని వేయబోతున్నారు గోదావరి బ్రిడ్జ్ పై గోదావరి పైన బ్రిడ్జ్ నిర్మించి ఈ రైల్వే మార్గం వేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఇందుకు సంబంధించి ఒక రెండు వేల ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇందుకు సంబంధించిన నివేదికను ఇప్పటికే కేంద్రం పరిశీలిస్తోంది అలాగే వచ్చే బడ్జెట్లో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీనికి బడ్జెట్ని కేటాయించే ఉన్నాయి జూన్ కల్లా ఈ నివేదిక అంతా కూడా సమర్పిస్తారు కేంద్ర ప్రభుత్వానికి మొత్తానికైతే భద్రాద్రికి వెళ్ళాలి అనుకునేటువంటి భక్తులకి ఈ రైలు మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే భద్రాద్రి వెళ్ళాలి అంటే కొత్తగూడెం వరకు రైలుకు వెళ్ళి అక్కడ నుండి నలభై కిలోమీటర్లు మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది ఈ రైలు పనులన్నీ కూడా పూర్తయితే భద్రాద్రికి రైలు మార్గం సుగమమైనట్టు చెప్పాలి